మాకు చాలా కష్టమైన పని అయింది. ఈ దరిదాపు 3 నెలల నుంచి మేము ఎక్సర్సైజ్ చేసి ఎవరైతే అత్యధిక సేవలు ఈ మహమ్మారికి వ్యతిరేకంగా వారి ప్రాణాలు ఫణంగా పెట్టి సేవ చేసిన వారిని మాత్రమే మేము ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు అవార్డ్స్ పొందుతున్న వారందరూ మహనీయులు. వారందరికి లెక్క చేయకుండా మన ప్రాణాల కోసం వాళ్ళ ప్రాణాలని ఫణంగా పెట్టి వివిధ రంగాలకు చెందిన కరోనా వారియర్స్ ని ఈ రోజు మీ అందరి సమక్షంలో ఐ ఫౌండేషన్ తరపున కరోనా వారియర్ అవార్డుతో సత్కారం అందించాలని నిశ్చయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ కోరగానే ఎంతో సంతోషంగా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారని అభినందించి మనందరినీ ముఖ్యంగా కరోనా వారియర్స్ ని ఆశీర్వదించి అవార్డుతో వారిలో నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని అందించడానికి నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన అందరి బంధువు అందరి వాడుగా కీర్తించబడుతున్న అజాత శత్రు గౌరవనీయులైనటువంటి బండారు దత్తాత్రేయ గారు హర్యానా గవర్నర్గా సేవలు అందిస్తూ భారతదేశానికి సుపరిచితులైనటువంటి విశిష్టమైన వ్యక్తి. సో నేడు ఈ బండారు దత్తాత్రేయ ఉద్దీపశ్వజాతవేదోపక్నన్నర్వతర్మమా గణపతే గణేశత్వమాహర్వీ ప్రథమం కవీనాం సరతేత్వత్క్రియతే కించనారే మహామర్కం మగవన్న చిత్రమాచ ఓం సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రవాత్ సభూమిం విశ్వతావృత్వా అత్యధిష్టదశాంగులం పురుషయేవేదకం సర్వం యద్భూతం యచ్చభవ్యం ఉతామృత తస్యేషానః ఇదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదజాజాగుశ్చ పూరుషః పాదోస్యేయా భవాత్ పునః తతో విశ్వం యక్రామతు శాసనాన సనేయభి తస్మాద్విరాడజాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిష్టద పశ్చాద్భూమిమతాపురః యత్పురుషేణ విశా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మైద్మశరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః. ఓం శాంతి శాంతి శాంతిః. అన్నం శ్రీనివాసరావు గారు, తర్వాత శ్రీ రామిరెడ్డి రాజారెడ్డి గారికి, శ్రీ రామిరెడ్డి రాజారెడ్డి గారికి నక్క శ్రీనివాస యాదవ్ గారికి, తర్వాత ఆనంద్ గౌడ్ గారికి, జి ఆనంద్ గౌడ్ గారికి, శ్రీనివాస్ గారికి, శ్రీ బి దేవీలాల్ గారికి, తర్వాత గడ్డా శ్రీనివాస్ గారు, దేవీలాల్ గారు, దేవీలాల్ గారు రెడీ, శ్రీ గాంధారి, శ్రీ అడప చంద్రమౌళి గారికి, నెక్స్ట్ అడప చంద్రమౌళి గారు, తర్వాత ఆచార్య డాక్టర్ వంగాల శాంతికృష్ణుడు గారు, ఒక్క నిమిషం సార్ అయిపోయింది, సన్మానం చేస్తారు, ఆ తర్వాత గవర్నర్ గారు మనకు ప్రసంగిస్తారు.
Thank you. Okay, sir. ఆల్రెడీ ఫోటో దిగిన వారంతా కింది పరిచయం వచ్చిందిగా కోరుతున్నాను. వాళ్ళ కడుపులకు పూర్తిగా అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు అందించినటువంటి అనేక మంది మహాసంస్థలు ఈ దేశంలో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందుకనే ఈ కరోనా మనం వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొన్నాం. కరోనాను ఎదుర్కొని కరోనా మీద విజయం సాధించి భారతదేశం ప్రపంచంలోనే 100 కోట్లకు పైగా మందికి టీకాలు ఇచ్చిన దేశంగా భారతదేశం నిలవడం ఇది చాలా అద్భుతమైనది. దీనికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తప్పకుండా అభినందిద్దామని నేను మీకు హృదయపూర్వకంగా వందనిస్తాను. చాలా ధైర్య సాహసాలని 100 కోట్ల మందికి మొదటి టీకా ఇచ్చి ఇప్పుడు ఇంకా అందరి కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే అందరికి చిన్నపిల్లలకు కూడా టీకా ఇచ్చేటువంటి ఒక కొత్త వ్యాక్సిన్ రావడం, అందులో నేను తప్పకుండా వ్యాక్సిన్ నిర్మాత శాస్త్రవేత్తలు ముఖ్యంగా మన భారత్ బయోటెక్, సీరం లాంటి ఇన్స్టిట్యూట్స్, వ్యాక్సిన్ సంస్థలు, రెడ్డి ల్యాబొరేటరీస్, బయాలజికల్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా మన తెలుగు వాళ్ళు కావడం మనందరికీ గర్వకారణమని నేను మీకు హృదయపూర్వకంగా ముందు మందే లేదు టీకా తీసుకుని మిగతా వాళ్ళకు సురక్షితంగా ఉంచడానికి మనం టీకా తీసుకోవాలని మంచి ఆహారం తినాలి, మంచి వ్యాయామం చేయాలి, మంచి అలవాటు నేర్చుకోవాలి. ఇవి ఉంటే కరోనా మీద దాని యొక్క ఇంకా పెద్ద దాని మీద కూడా మనం విజయాన్ని సాధించవచ్చని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తాను. మంచి అలవాటు, మంచి ఆలోచన, వేరే వాళ్ళ కోసం బతుకుదాం, ప్రజల కోసం బతుకుదాం, సమాజం కోసం బతుకుదాం అనేటువంటి సందేశాన్ని కూడా ఈ కరోనా ఇచ్చింది. అందుకని ఈ కరోనా వారియర్స్ను మన ఐ ఫౌండేషన్ తరఫున ఇంత పెద్ద ఎత్తున సన్మానం చేయడం చాలా గొప్ప విషయం. నేను తప్పకుండా ఈ నిర్వాహకులు అభినందన తెలియజేస్తూ సేవా కార్యక్రమాలు జరుగుతుండాలి. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది యువత, యువకులు చాలా మంది వస్తున్నారు ఇక్కడ. వాళ్ళు తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, మంచి అలవాటు ఉండడం, అలాగే ఈ నష అనేటువంటిది మత్తు పదార్థాలకు దూరం ఉంటేనే సమాజం బాగుపడుతుందని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తాను. మత్తు పదార్థాలు చాలా ప్రమాదమే. పెంపొందింపజేసి మంచి వాతావరణాన్ని నిర్మాణం చేసి మంచి సమాజాన్ని, ఒక సభ్య సమాజంతో పాటు నవ్య సమాజాన్ని, శుభ్ర సమాజాన్ని, స్వచ్ఛ సమాజాన్ని నిర్మాణం చేయడానికి ఇలాంటి ఐ ఫౌండేషన్లు ప్రోత్సహిస్తున్నటువంటి కరోనా వారియర్స్కి వాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై హింద్. ఇందాక చక్కటి నృత్యాలు చేశారు భరత ఇక్కడ.